ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వామీజీ ముసుకులో ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. జిల్లాలోని నేరడిగొండ మండలం రాజూరలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజూరు సమీపంలో కొండపై శివాలయం సమీపంలోని కొండపై 7 ఏళ్ల నుంచి ఆత్మారామ్ మహారాజ్ పేరు చెప్పుకుంటూ నివాసం ఉంటున్నాడు. ఇదే క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న ఓ మైనర్ బాలికపై కన్నేసిన దుర్మార్గుడు అదును చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాబాను పూజించే ఓ బాలిక పూజలు చేసి పండ్లు ఇచ్చేందుకు వెళ్ళింది. బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా ఎదురు చూసి ఉదయం వెళ్లి చూడటంతో ఆత్మారాం ఆలయంలో స్పృహ కోల్పోయి కనిపించింది. ఆమెను చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో బాబా అసలు బండారం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మారాం మహారాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మహారాజ్ అనే ఆత్మారామ మహారాజ్ అనే ఒక వ్యక్తి గ్రామంలో మహారాజుగా ఉంటాడు. అయితే ఈ క్రమంలో 16 తారీఖు నాడు 8 గంటల రాత్రి 8 గంటల ప్రాంతంలో పరహారాలు తీసుకెళ్ళిన ఒక 16 ఏళ్ల మా అమ్మాయిపై ఆయన అఘాయిత్యం చేయడం జరుగుతుంది. లైంగిక దాడికి పాల్పడడం జరుగుతుంది. ఈ క్రమంలో వారు ఈ నిన్న పిటిషన్ వాళ్ళు దరఖాస్తు ద్వారా కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నాము. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.